శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్ర రీత్యా అదృష్టం మీ ఇంట్లో ఎలవేళలా ఉండడానికి మీ గృహంలో గార్డెన్ లో గనక జలపాతం గనక ఉన్నట్లయితే అదృష్టం కలిగి సంపదలు సమకూరుతాయి అంటోంది శాస్త్రం ఉత్తరం లేదా ఈశాన్యంలో ఈ యొక్క జలపాతాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది లేదా చిత్రపటానైనా సరే మీ ఇంటి గోడలకు తగిలించుకోవాలి ఉత్తరం వైపున లేదా ఈశాన్యంలో అలాగే ముఖద్వారంపైన చెట్ల యొక్క పూల గుత్తిని ఉంచినట్లయితే గృహంలో ప్రవేశించేటువంటి అశుభ శక్తులు రాకుండా అడ్డుపడతాయి అందుకే తోరణాలు అనేటువంటివి శుభ సందర్భంలో మనం తప్పనిసరిగా ఏర్పాటు చేసేటువంటి లక్షణం తోరణ ద్వారం అంటారు మామిడి తోరణాలు ఇవన్నీ కూడా అందుచేత ప్రతి ఇంట కూడాను తోరణాలు అనేటువంటివి సింహద్వారం పై భాగాన అమర్చడం సర్వవిధ శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి అన్నమాట వారానికి ఒక్క రోజైనా సరే కనీసం రెండు కిటికీలనైనా తెరిచి ఉంచినట్లయితే శక్తి తరంగాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి సూర్యశక్తి కిరణాలు ఇంట్లో పడాలండి అందుకే నిద్ర నుంచి లేవగానే మొట్టమొదటిసారిగా తూర్పు వైపున ఉన్న కిటికీ డోర్స్ తెరవండి వారానికి రెండు రోజులైనా కనీసం ఈ యొక్క అలవాటు చేసుకోవడం కూడా మంచిది రోజు తెరిస్తే ఇంకా మంచిది అలాగే ఇంట్లో మీరు వాడేటప్పుడు తాజా పువ్వులను ఎక్కువగా ఉపయోగించాలి భగవంతునికి మీరు పూజ చేసేటప్పుడు కూడాను రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టిన పూలను ఉపయోగించరాదు తాజా పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి అంటోంది శాస్త్రం సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తి కూడాను పర్వతాలపైన నివసించకూడదండి పర్వతాలపైన నివసించినట్లయితే అక్కడ గాలులకు గృహానికి అనేక ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది చాలా మంది పర్వతాల మీద గృహాలు కట్టుకోవాలి అనేటువంటి తలంపుతో ఉంటూ ఉంటారు అది వాస్తు శాస్త్రరీత్యా అంత మంచిది కాదు అపార్ట్మెంట్ లోపల ఉండేటువంటి రహదారి అంతమైనట్లుంటే అంటే మీకు అపార్ట్మెంట్ కట్టినప్పుడు బయట నుంచి వచ్చేటువంటి దారి అంతటితో కనుక ఆగిపోతే అపార్ట్మెంటే లాస్ట్ దారి కూడాను దాంతో కనుక అంతమైనట్లయితే ఆ దిశలో మీరు అద్దాన్ని అమర్చాలి అలా అమర్చకుండా గనక ఆ ఇంట్లోనే గనక ఉన్నట్లయితే దురదృష్టం అనేటువంటిది మిమ్మల్ని పట్టి వెంటాడుతుంది ఇంట్లో పెద్ద సైజు అద్దం ఉపయోగించడానికి మీరు సంసిద్ధులైతే అది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అంటే పెద్ద అద్దాన్ని మీ గృహంలో ఉంచుకోండి అదృష్టం మీ ఇంట్లోనే ఉంటుంది డ్రాయింగ్ రూమ్ లో దక్షిణ దిశలో సూర్యోదయ పటం ఆయుష్ను పెంచుతుంది దక్షిణ దిశ వైపు సూర్యోదయ పటం ఏంటి అంటే అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా గనక చిత్రపటాన్ని ఉంచినట్లయితే ఆయుద్దాయం పెంపొందుతుంది సుమా దక్షిణం యమస్థానం కాబట్టి ఇంట్లో యుద్ధ సంబంధమైనటువంటి సామాగ్రి కత్తులు కటార్లు తుపాకులు ఉంచకూడదండి అవి చాలా అశుభాన్ని కలిగిస్తాయి అవి ఉండవలసిన చోట్లోనే ఉండాలి అంతేగాని ఇంట్లో మాత్రం ఉండకూడదు పావురాల జంట ఉన్నటువంటి కొయ్య బొమ్మలు మీ బెడ్రూమ్లో నైరుతి భాగంలో
ఉంచుకోవటం వల్న చాలా చక్కటి జీవితాన్ని మీరు పొందుతారు అత్యంత శుభదాయకంగా ఉంటుంది అలాగే ఇంట్లో వారానికి ఒక్కసారైనా సరే 10 నిమిషాల పాటు దైవ సంబంధమైనటువంటి విధివిధానాన్ని వినేటట్టుగా ఏర్పాటు చేసుకోండి ప్రతినిత్యం వింటే ఇంకా మంచిది కనీసం కుదరటం లేదు అనుకున్నప్పుడు వారానికి 2 రోజులైనా సరే దైవ సంబంధమైన కీర్తనలు ఇంట్లో వినేటువంటి విధివిధానాన్ని మీరు అమర్చుకోవటం మంచిది ఎందుకంటే అశుభ శక్తులు అనేటువంటివి మీ ఇంటి నుంచి బయటికి పోతాయి ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి అంతే కాకుండా లక్ష్మీ కుబేరుడు వీళ్ళు ఇరువురు కూడాను కలిసి ఉన్నటువంటి బొమ్మని ఆఫీసులో తల వెనక భాగంలో ఉంచుకోండి వచ్చినటువంటి కస్టమర్ల బొమ్మను చూసేటట్టుగా ఉంచండి ఇంట్లో అయితే ముఖద్వారం తలుపు తీసిన వెంటనే మీకు కనిపించేటట్టుగా అలమారా లేదా షోకేసులో గనక ఉంచితే ఇంట్లోని వారికి సిరి సంపదలు కలుగుతాయి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల మంచంలో తెలుసుకుందామా మరి సర్వే జన సుఖినో భవంతు।